విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని యాలల మండల కేంద్రంలో విశ్వకర్మ సంఘం నాయకులు ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నిర్వాహకులు వేద పండితుల చేత విశ్వకర్మ మహాయజ్ఞం విశ్వకర్మ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాలల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా, సర్పంచ్ సులోచన, టీఆర్ఎస్ నాయకులు సిద్ధాల శ్రీనివాస్ హాజరయ్యారు. విశ్వశాంతి కోసం విశ్వ బ్రాహ్మణులు చేస్తున్న వేడుకలు నిర్వహణపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నిర్వాహకులు ముఖ్య అతిథులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు కమ్మరి శేఖర్ చారి, భాస్కరచారి, బీసీ సంఘం అధ్యక్షుడు లక్ష్మణచారి, వడ్ల శ్రీనివాస్, కమ్మరి శేఖర్, బాలయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ భగవానుడు అయినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి గారుల జయంతిని పురస్కరించుకొని ఈనాడు ఈ విశ్వకర్మ సోదరుల మొత్తం కూడా యాలాల్ మండలంలో ఉన్నటువంటి అందరు కూడా ఇక్కడ విచ్చేయడం అనేది జరిగింది. అన్నట్ల అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్సమంజలు. మనం ఒక మాట మీద ఒక ఐకమత్యంతో ఉండాలి. మనం ఏదైనా ఇప్పుడు సీనన్న మనకు చెప్పాడు, ఈనాడు అధ్యక్ష భూమి ఇచ్చారు మనకు, కానీ మనం అందరం ఒక తాటిపైకి వస్తే ఆ గుడి నిర్మాణం అనేది సాధ్యమవుతుంది. అందరు కూడా మనకు పెద్దవాళ్ళు అనేది కూడా అందరు కూడా చిన్న రూపంలో మనకు ఇవ్వగలుగుతారు. అందుకోసము ప్రతి ఒక్కరు విశ్వకర్మ సోదరులందరూ కూడా ఒక మాట మీదకి ఐకమత్యంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనము రికార్డుతో డొక్కాడనటువంటి పరిస్థితులు మన విశ్వకర్మలై కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు లోన్లు కానీ లేకుంటే కొన్ని సబ్సిడీలు కానీ ప్రభుత్వానికి విన్నవించుకోవాల్సిందిగా సిద్ధరాల సినన్న గారిని, అదేవిధంగా మల్లరెడ్డి సార్ గారిని మేము కోరుతున్నాం. అదేవిధంగా మాకు ఉన్నటువంటి కొన్ని లోన్స్ కానీ కొన్ని సబ్సిడీలు కానీ ఇవ్వాల్సిందిగా కూడా మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మలంతా యాలల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో వచ్చి మరి విశ్వకర్మ జయంతిని 3 సంవత్సరాల నుండి మరి ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు కానివ్వండి, విశ్వకర్మలందరికీ, విశ్వకర్మ సోదరులకు, సోదరి మనందరికీ కూడా విశ్వకర్మ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యాలల్ మండలంలో ఫస్ట్ నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి శేఖర్ కానీ, బ్రహ్మయ్య కానీ, సార్ బాలయ్య సార్ కానీ, ప్రతి ఒక్కరు కూడా గ్రామం నుండి భాస్కరాచారి వీళ్ళంతా మరి ఈ యొక్క యాలల్ మండల కేంద్రం లోపల బ్రహ్మం గారి గుడి నిర్మించాలని ఒక తపనతోటి విశ్వకర్మలమంతా ఏకమై మరి ఈ యాలల్ మండల్లో 180 కుటుంబాలు ఉన్నాయి. మరి ఒడ్లూళ్ళు కానివ్వండి, కమ్మరూళ్ళు కానివ్వండి, అవసరూళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక చారీలు. మరి వీళ్ళందరూ కలిసి 180 కుటుంబాలు ఉన్నాయి. మరి మనకు కూడా ఒక సంఘం అంటూ ఉండాలి, మరి సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని కూడా తపనతోటి మరి చారి కూడా ఒక 2-3 సంవత్సరాల నుండి నేను చూస్తున్నా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. బీసీ సంఘంలో కూడా యాక్టివ్గా మరి తిరగడము, ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేయడానికి మరి మండల్లో హెడ్ క్వార్టర్ లోపల మనం మేము ఒక కమ్యూనిటీలు కడతాం, ఒక గుడి కడతాం అంటే మరి ఇక్కడనే మేము సర్పంచ్ ఉన్నందుకు, ఒక జడ్పీటీస్ ఉన్నందుకు వాళ్ళు అడగంగానే ఒక 1/2 ఎకరు జాగను కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి ఏటా అక్కడనే పూజలు చేస్తుంది. ఈసారి వర్షాలు ఎక్కువ ఉండి అక్కడంతా కొద్దిగా బురదలాకుండడం వల్ల మరి ఈ యొక్క నగరేశ్వర మందిరం లోపలనే నిర్వహించుకోవాలని మరి కోరుకున్నారు. కాబట్టి ఆ కోరిక మేరకే మరి ఇక్కడ ఈరోజు విశ్వకర్మ జయంతిని మరి ఎంతో బ్రహ్మాండంగా మరి పూజ చేసుకోవడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం ఈ విధంగానే అవుతుంది, మొదటిసారి ఇంకా బాగైంది. మరి ఈసారి ఎందుకో మరి విశ్వకర్మలకు, ఎందుకంటే తాండూరులో కూడా ఉన్నది కాబట్టి తాండూరు కూడా పోయిన వాళ్ళు ఉంటారు, ఇక్కడికి వెళ్ళి తాండూరు కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మరి అందరు కూడా మరి ఒక యూనిటీగా ఐకమత్యంగా ఉంటే తప్పకుండా మనిషి అనేది సాధించేది ఏంది ఏది లేదు. కాబట్టి మీరు కూడా రేపు రాజకీయంగా కూడా మనుగడ సాధించాలంటే మీకు యొక్క యూనిట్ ఐకమత్యం ఉండాలి. తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు మీ విశ్వకర్మ వాళ్ళకు తప్పకుండా మా సహకారం ఉంటుంది. మీరు ఏది చేసినా మీ ఎంబడుండి మా వంతు సహకారం ఇస్తామని తెలియజేస్తూ మరి మీరందరూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు, మమ్మల్ని కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు పేరు పేరున అందరి కూడా విశ్వకర్మ జయంతి సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పోయిస్తున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి,
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.